ఈరోజు సందీప్ అండ్ సుజిత్ బ్రో మొదటి సినిమా నాతో రాబోయే సినిమాలు మరింత పెద్ద స్టార్స్తో చేయాలని మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. యాజ్ యాక్టర్గా నాకు అంతకన్నా ఆనందమేమి ఉండదు. అంటే లైక్ ఇంట్రడ్యూసింగ్ సో మచ్ ఆఫ్ న్యూ టాలెంట్స్ నాకు వీలైనంత. ఈరోజు నాతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ చాలా పెద్ద స్థాయికి వెళ్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటికే మీకు ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇంకా నాకు తెలుసు మీరు ఎలాంటి సినిమాలు చేయబోతున్నారో అని చెప్పి ఐమ్ వెరీ హ్యాపీ. మా ప్రొడ్యూసర్ గారికి ఆయన ఎప్పుడు నమ్మారు అంటే చింత గోపాలకృష్ణారెడ్డి గారు, అంటే మాట మీద ఉండే ఒక వ్యక్తి అనమాట, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయనకి కల్మషం కానీ ఎలా మాట్లాడాలి, ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడడం ఆయనకి రాదు. అసలు అమ్మ నేను నమ్మాను నువ్వు చేయి సినిమా అన్నాడు. ఈరోజు ఈ సక్సెస్ వచ్చిందంటే మెయిన్ రీజన్ తనే. థ్యాంక్ యూ సార్. ఏ రోజు ఒక అనుమానం పెట్టుకోకుండా చేయగలరా లేదా వీళ్ళు అనేది ఒక ఇంత మమ్మల్ని నమ్మినందుకు. అలాగే వంశీ గారు సినిమాని లాస్ట్ స్టేజ్లో వచ్చి ఎలా రిలీజ్ చేద్దాం ఏంటి అని చాలా టెన్షన్స్ ఉన్నప్పుడు ఆయన ముందరకు వచ్చి లేదా మా చేద్దామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చేశారు. వంశీ గారికి రిలీజ్ రోజు చాలా టెన్షన్ ఉండేది. ఇప్పుడు 30th ప్రీమియర్స్ పడ్డాయి కదా, ఆ రోజు చాలా టెన్షన్ ఉండేది. ఆ ముందు రోజే అనుకుంటాను ఇలా ప్రీ రిలీజ్ ఏమేమి జరిగింది కదా, ఆ రోజు మొత్తం హడావిడిగా ఏదో మొత్తం చాలా డిస్టర్బ్డ్ మైండ్ సెట్స్ యాంబియన్స్ మొత్తం. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక 8 గంటలకు జరిగితే 3 నుంచి 8 దాకా మొత్తం ఒక నెగిటివ్ యాంబియన్స్లో ఉన్నాను నేను. ఎవరు చూడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు వస్తారు సినిమాకి, ఇప్పుడు అవసరమా, ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి, నీ సినిమా అవసరమా, ఏవో ఇవన్నీ ఉంటాయి కదా చాలా నెగిటివ్. ఎక్కడికి వెళ్ళినా అరే నేను మంచి సినిమా చేశాను రా, ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉందిరా అంటే నమ్మే వాళ్ళు పర్సంటేజ్ 1% ఉంది. ఏం సినిమా ఉంటుంది, ఎవరు వస్తారులే థియేటర్కి అనే వాళ్ళు 99% ఉన్నారు. చాలా ఇబ్బందిగా అనిపించేది. ఆ 5 గంటలు చాలా సతమతం అయిపోయాను అనమాట. మంచి సినిమాని చేశాం కదా, పాయింట్ చాలా మంచి పాయింటే చెప్తున్నాం కదా, ఎందుకు ఆదరించరు, వస్తారు కదా ఆడియన్స్ అంటే ఎవరు. అంటే ఇదే నాకు నచ్చిన మాట ఏంటి అంటే, మేబీ నేను ఈ మాట అనకూడదు ఏమో నాకు తెలియదు, వెరీ టూ ఎర్లీ టు సే, నేను ఇంకా పెద్ద స్టార్ అవ్వలేదు, నేను టూ ఎర్లీ టు సే. ఎవరిని మార్కెట్తో దయచేసి జడ్జ్ చేయద్దండి, ఎవరిని మార్కెట్తో దయచేసి జడ్జ్ చేయద్దు. ఎందుకంటే వీడి మార్కెట్ ఇంత, వాడి మార్కెట్ ఇంత, ఇంకోటి మార్కెట్ ఇంత, ఇంత ఇంత అన్నది ఒక ఫ్రైడే చేంజ్ చేసేస్తారు ఎవరిదైనా. ఈరోజు ఇక్కడ ఉన్నతను నెక్స్ట్ ఫ్రైడే ఇక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉన్నతను 2 ఫ్రైడేలు పోతే ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఇక్కడ దయచేసి ఎవరిని మార్కెట్తో జడ్జ్ చేయొద్దండి, అందరం కలిసి మంచి సినిమాలు చేద్దాం. ఆ ఫ్రైడే ఎవరి మంచి సినిమా ఉంటే వాళ్ళ సినిమా ఆడుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. కానే సినిమాని ఆదరించారు ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి, మీరిచ్చిన సక్సెస్ ఇది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్పాను, నాకు సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఏమో నా ఒంటికి ఎక్కట్లేదో నాకు తెలియట్లేదో. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంకా ధైర్యంగా ఉన్నాను, కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఎందుకో బోల్తా పడిపోయాను ఇలా ఉన్నాను కొంచెం. సో అది నాకు తెలియదండి. నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మై జర్నీ. నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలి, మరింత కొత్త వాళ్ళతో వర్క్ చేయాలి. నాకు నా జర్నీనే ఇంపార్టెంట్ మోర్ దెన్ సక్సెస్. కానీ మీరిచ్చిన సక్సెస్ వల్ల, మీరందరూ ఈ సినిమా హిట్ అవ్వాలని మీరు కోరుకొని ఇచ్చిన ఈ సక్సెస్ వల్ల మరింత కొత్త మందితో మీకు వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. ఒక పాజిటివిటీ అంటారు కదండి, ఇక్కడ సక్సెస్ అంటే డజంట్ మీన్ పాజిటివిటీ అంతే. ఓకే, మంచి ఒక పాజిటివిటీ మీరు ఇచ్చారు, మేము ఇంకొంచెం ఎనర్జీతో సినిమా చేయగలం. ఇది